హలో గాయస్, హౌ ఆర్ యు ఆల్. ఈరోజు వీడియోలో పచ్చి పసుపు కొమ్ములని సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేయాలో చూద్దాం. మనకి ఒక సీజన్లో మాత్రమే ఈ పసుపు కొమ్ములు అవైలబుల్ ఉండిద్ది. సో ఆ టైంలో మనం పసుపు కొమ్ములను తీసుకొని స్టోర్ చేసినట్లయితే మనం ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. పూర్వంలో కఫ్ ఆర్ కోల్డ్ వచ్చినా కానీ వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి టర్మరిక్ వాటర్ని ఇచ్చేవాళ్ళు. ఈ బిజీ లైఫ్లో మనం అవన్నీ మర్చిపోయాము. టర్మరిక్ రూట్ని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల లేడీస్లో వచ్చే పీసీఓఎస్, థైరాయిడ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. అలానే టర్మరిక్ రూట్లో న్యాచురల్ సెప్టికల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బాడీలో ఉన్న టాక్సిన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, మైగ్రేన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని మనం మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పుడే పసుపు కొమ్మల్ని కలెక్ట్ చేసి ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే పసుపు కొమ్ములకి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉండిద్ది. మనం పసుపుతో కలిపిన వాటర్ని అయితే అస్సలు తాగలేము. పసుపు కొమ్ములు అయితే చాలా మైల్డ్గా ఉంటుంది, చిన్నపిల్లలైనా తాగేస్తారు చాలా ఈజీగా. ఈ హరీబరీ లైఫ్లో మనకి టైం చాలా తక్కువ ఉండటం వలన మన గురించి మనం అసలు కేర్, సో అందుకని మనకు టైం దొరికినప్పుడు స్టోర్ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పేస్ట్ డైల్యూట్ చేసుకొని తాగినట్లయితే స్కిన్ గ్లోగా ఉంటుంది. అలానే మనం ఏదో క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు, ఫేస్కి న్యాచురల్గానే పింపుల్ మార్క్స్ను కూడా రిడ్యూస్ చేస్తుంది. సో డెఫినెట్లీ వర్క్ అవుతుంది, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇలా పసుపుని నూరుకున్న తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం ఇయర్ మొత్తం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పసుపు పేస్ట్ మనకి ఇయర్ మొత్తం నిల్వ ఉండాలి కాబట్టి తేమ తగలకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనం నిమ్మరసాన్ని ఇయర్ మొత్తం ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం. నిజానికి లెమన్ జ్యూస్ని ఇయర్ మొత్తం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్ సీజన్స్లో మార్కెట్లో లెమన్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా లెమన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలానే వదిలేసినట్లయితే పాడైపోతూ ఉంటాయి. కాబట్టి లెమన్ జ్యూస్ పెట్టుకుంటే మనం ఇంకొన్ని ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి ఉండిద్ది. సో అందుకని లెమన్స్ని 1-4 సార్లు కడిగి తడి లేకుండా తుడిచి లెమన్ జ్యూస్ తీసుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇలా లెమన్ జ్యూస్ తీసిన తర్వాత చిటికెడు పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసినట్లయితే ఫ్లేవర్ డామినేట్ చేసింది కాబట్టి నేను సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఖాళీ ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్నట్లయితే మనం వాడుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, చిన్న చిన్న పనులకే బద్దకిస్తూ ఉంటాం. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.